టీడీపీ నాయకులు కావాలనే అలరలను సృష్టించి దేవినేని అవినాష్పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని వైసీపీ లీగల్ సెల్ నాయకులు ఆరోపించారు. టీడీపీ అక్రమాలను అకృత్యాలను ఖండిస్తూ విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు వినతిపత్రం అందజేశామని చెప్పారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వైసీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్పై విజయవాడ పోలీస్ కమిషనర్కు వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గంలో వైసీపీ తూర్పు సమన్వయకర్త దేవినేని అవినాష్ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకమై పర్యటిస్తుంటే ఆయనపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఆయన తనయులు అక్రమ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అటువంటి వ్యాఖ్యలను వైసీపీ లీగల్ సెల్ ఖండిస్తోందని చెప్పారు. కొన్ని దినపత్రికల్లో ప్రచురితమైన వార్తలను వారు చూపిస్తూ టీడీపీ నాయకులు కావాలని అల్లర్లను సృష్టించి దేవినేని అవినాష్పై రుద్దాలనే ప్రణాళికలో ఉన్నారని ఆరోపించారు. టీడీపీ అక్రమాలను అకృత్యాలను విజయవాడ నగర పోలీస్ కమిషనర్కు తెలియజేశామని, దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. తూర్పులో గద్దె రామ్మోహన్ రావు గారు చేసినటువంటి అరాచకాల గురించి, వాళ్ళు ఎక్కడైతే అపార్ట్మెంట్లో మీటింగులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తూర్పు సమన్వయకర్త అవినాష్ గారి మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఒక విచిత్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి గద్దె రామ్మోహన్ రావు గారు, వాళ్ళ భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైతే చేస్తున్నారో ఆ ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు కొన్ని దినపత్రికల్లో ఒక ప్రణాళికతో గద్దె రామ్మోహన్ రావు తూర్పు నియోజకవర్గంలో అరాచకాలు సృష్టించాలని చెప్పి చేస్తున్నటువంటి విషయాన్ని ఏదైతే ప్రచురణ అయిందో అదే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఈరోజు విజయవాడ కమిషనర్ గారికి ఒక కంప్లైంట్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే ఈరోజు రాష్ట్రంలో ఒక ఫ్రంట్ లైన్ వారియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి అందరు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళ అందరికి కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ముందుంటుంది. కాబట్టి టీడీపీ దురాచకాలు కానీ జనసేన దురాచకాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చూస్తూ ఊరుకోదు. రాష్ట్రంలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎటువంటి తప్పు పనులు చేసినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు, న్యాయవాదులు చూస్తూ ఊరుకోరు. వాళ్ళని శిక్షించే పనిలో మేము ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉంటాం. దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మనిషి, ఆయన దినదినాభివృద్ధి చెందుతూ ప్రజల్లో సానుభూతిని, ప్రజల్లో ఒక రకమైనటువంటి అభిప్రాయాన్ని పెంచుకునేటువంటి తరుణంలో ఆయన అణగదొక్కాలని చెప్పి ఆయన ఏదో రకంగా ఓడించాలనేటువంటి ఆలోచనతో టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ట పన్నాగాలు మా నోటీసులోకి వచ్చినాయి. ఈ దీనికి సంబంధించి సిపి గారికి ఇవాళ ఓ వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఒక్క టీడీపీ వాళ్ళు, జనసేన, ఒక్క విజయవాడ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మీరు చేసే మోసాలు, దగ అరాచకాలు, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతీయ పరంగా వ్యక్తుల మధ్య తారతమ్యాలని, అగాధాలని సృష్టించూ మీరు ఏమేమైతే దుర్మార్గాలు చేయబోతున్నారో ఇవన్నీ కూడా మా నోటీసుల్లో ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా పారనిచ్చే అవకాశమే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో సుశిక్షితులైనటువంటి సైనికులు ఇక్కడ అందరూ ఉన్నారు. ఈ వీళ్ళు ఏ ఒక్కళ్ళు కూడా మీ దుర్మార్గాలను కానీ మీ ఆలోచనలు కానీ ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నమే మిమ్మల్ని చేయనివ్వు. దేనికైనా సరే సిద్ధంగా ఉంటాం. తూర్పు నియోజకవర్గానికి 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసుకుంటూ ఎప్పటి నుంచో కూడా కృష్ణలంక కరకట్ట ప్రాంతంలో ప్రజలకి ఎన్నో ఇబ్బందులు పడుతూ కొంచెం వదలు వచ్చినా సరే వాళ్ళు ఆ ప్రాంతాలు ఇల్లు ఖాళీ చేసి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉండే 369 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాళ్ళు నిర్మాణం చేసి 50,000 కుటుంబాలను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు దేవినేని అవినాష్ గారు ఆ రిటైనింగ్ వాళ్ళు పూర్తి చేసి ఈరోజు కరకట్ట ప్రాంతంలో ప్రజలు కానీ తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కానీ ఈరోజు తూర్పు నియోజకవర్గం ప్రజల్లో దేవినేని అవినాష్ గారి మీద పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు కలిసి ఈ ఏదో రకమైన అలర్లు వాళ్ళే ఒక అలర్లు సృష్టించి అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే అవినాష్ గారే చేస్తున్నారు అని వైఎస్ఆర్ పార్టీ మీద బురదల్లే కార్యక్రమం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని సిపి గారికి మేము రిప్రజెంటేషన్ ఇచ్చామండి. ఇటువంటి అలర్లు జరగకుండా ప్రశాంతంగా ఎలక్షన్ జరిగేలాగా చూడమని, ఇట్లాంటి అరాచక శక్తులు కానివ్వండి, సంఘ విద్రోహ శక్తులు కానివ్వండి, ఏ కుట్రలు ఎన్ని కుట్రలు పడినా సరే వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ ఎలక్షన్ ప్రశాంతంగా జరగాలని మేమందరం కూడా లీగల్ సెల్ తరపు నుంచి రిప్రజెంటేషన్ ఇస్తూ ఈరోజు మేము కమిషనర్ గారు కలిసి మా యొక్క లీగల్ సెల్ తరపున మేము కోరడం జరిగింది. ఎంపీ కేశినేని నానిపై బుద్ధ వెంకన్న మరోసారి ఫైర్ అయ్యారు. కేశినేని నాని వాపును చూసి బలుపు అనుకుంటున్నారని పేర్కొన్నారు. కనీసం ఆయన వెనుక 10 మంది కూడా రాలేదంటే పరిస్థితి ఏంటో తెలుసుకోవాలన్నారు. తమ కార్యకర్తలు పార్టీ కోసం
టీడీపీ అధినేత చంద్రబాబు కోసం పనిచేస్తారన్నారు. క్యాష్ కోసం కేశినేని నాని క్యారెక్టర్ అమ్ముకున్నాడంటూ దుయ్యబట్టారు. లక్ష ఓట్లతో టీడీపీ విజయం ఖాయమని ఆయన జోసన్ చెప్పారు. టికెట్ ఇప్పిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసిన చరిత్ర కేశినేని నానిదని విమర్శించారు. నానికి ఓటమి ఖాయం, భవిష్యత్తు శూన్యం, లక్ష ఓట్ల తేడాతో ఆయనను చిత్తుగా ఓడిస్తామంటూ బుద్ధా వెంకన్న సవాల్ చేశారు. నేను ఇక్కడ ఇన్ఛార్జిని కూడా కాదు, అయినా సరే నియోజకవర్గాన్ని కాపాడుకుంటూ వచ్చా, వీళ్ళందరూ కాపాడుకుంటూ వచ్చా. నేను ఇన్ఛార్జిని కూడా కాదు ఈ నియోజకవర్గానికి. చంద్రబాబు నాయుడు గారు మాకు గుర్తింపు ఇచ్చాడు, ఒక ఎమ్మెల్సీ ఇచ్చాడు, గుర్తింపు ఇచ్చాడు. ఆ గుర్తింపుకి 5 ఏళ్ళు పోరాడాలని పోరాటం చేసిన మొట్టమొదటి వ్యక్తుల్లో ఫస్ట్ లిస్ట్లో నా పేరు ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఐవీఆర్ఎస్ అనేది ఉంటుంది కదా, అది మీరు రాష్ట్రం మొత్తం పెట్టండి. బుద్ధాంకను ఫైట్ చేశాడా లేదా అని ఫైట్ చేశాను. డబ్బులు ఖర్చు పెట్టలేదా మేము? చంద్రబాబు నిర్ణయాన్ని మనం శ్రద్ధావహించాలి. పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ. 23 సీట్లు రాగానే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నారు. చంద్రబాబు నాయుడు గారు రెక్కల కష్టంతో చేయలేని పనికి జైలుకి కూడా వెళ్ళాడు ప్రజల కోసం. ఈ టైంలో మనం ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదు. దయచేసి మీరందరూ కూడా ఇవాళ మాట్లాడే వాళ్ళంతా మా సోదర సమానులే. నేను మిమ్మల్ని ఏమి కించపరచట్లా, డిమాండ్ చేయాలా, మనం అడగాలా. నేను అడిగా, మీ అందరికంటే ముందు అడిగా నేను టికెట్ వేలాది మందిని అమ్మవారు కూడా దగ్గరికి తీసుకెళ్ళి ఆ రోజు కూడా చెప్పాను, నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా మిమ్మల్ని ఎవరన్నా అంటే ఊరుకోనండి అని. కాబట్టి మనందరం కూడా పార్టీ బాగుండాలా, పార్టీ నాయకత్వం బాగుండాలా. పదవుల కోసమేనా ఎమ్మెల్యే లేకపోతే మనం బతకలేమా, ఎంపీ లేకపోతే బతకలేమా? మనం పార్టీ గొడికి కింద ఉన్నాం. ఇంతమంది కుటుంబాన్ని ఇచ్చాడు మనకి చంద్రబాబు గారు. ఒక కుటుంబంలో 4 5 ఉంటారు. మన పార్టీలో ఉండబట్టి పెద్ద కుటుంబం మనది. మనం ఎందుకు ఎమ్మెల్యే ఎంపీలు ఇస్తే 100 సంవత్సరాలు పైన బతుకుతారా? ఎమ్మెల్యేలు ఎంపీలు బతకరు కదా. ఒక ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ లేదంటే పొత్తులు ఇంకో వేరే వేరే రకాల్లో మనం చేస్తారు. దయచేసి మనం చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. గ్లకోమా వ్యాధి ఎంతో ప్రమాదకరమైనదని ప్రముఖ డాక్టర్ అనిల్ డాక్టర్ మాధవిలత తెలిపారు. గ్లకోమాను ముందుగా గుర్తించి వార్షిక కంటి పరీక్షలు చేయడం కీలకమన్నారు. గ్లకోమా గురించి తెలియజేసేందుకు అవగాహన ర్యాలీ నిర్వహించామని తెలిపారు. గ్లకోమా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కలిగించే విధంగా వాసన్ ఐకేర్ ఆధ్వర్యంలో హాస్పిటల్ నుండి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ డాక్టర్లు అనిల్ మాధవీలత మాట్లాడుతూ గ్లకోమా వ్యాధి పట్ల అవగాహన కలిగించే విధంగా తమ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. గ్లకోమా వ్యాధి ఎంతో భయంకరమైనదని, ఈ వ్యాధి వలన కంటి చూపు కోల్పోతామని తెలిపారు. గ్లకోమా అనేది కంటి ఒత్తిడి సంబంధిత దృష్టిలోపం కలిగించు వ్యాధిని చెప్పారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకుంటే గ్లకోమా వ్యాధికి గురికాకుండా ముందుగానే నివారించవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ గ్లకోమా కంటి వ్యాధి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం గ్లకోమా అవేర్నెస్ వీక్ జరుపుకుంటున్నాం. దాని సందర్భంగా మన వాసన్ ఐ కేర్ వాళ్ళు మనందరం కలిసి ఒక వాక్, ఒక అవేర్నెస్ పబ్లిక్ క్రియేట్ చేస్తున్నాము. ఈ గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అంటారు. దీన్ని ఇది చాలా డేంజరస్ డిసీజ్. ఎందుకంటే దీనికి సిమ్టమ్స్ ఏముండవు, లక్షణాలు ఏముండవు. లక్షణాలు వచ్చేటప్పటికీ మనకి అంతా కంటి చూపు దాదాపు 90% పోతుంది. అంచేత ఎవరైనా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వచ్చి హాస్పిటల్కి వచ్చి వాళ్ళ యొక్క కంటి బీపీని చెక్ చేయించుకొని అసలు ఉందా లేదా, లక్షణాలు ఉంటే, లక్షణాలు ఉండవు కాబట్టి బీపీ ఎక్కువ ఉంటే ఒకవేళ దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచిది. అయితే ఇది వంశపారంపర్యంగా వస్తుంది కాబట్టి ఇంట్లో ఎవరికన్నా ఉన్నట్లయితే వాళ్ళు 40 ఏళ్ళు పైబడిన వాళ్ళైతే వాళ్ళ పిల్లలు ఖచ్చితంగా రావాలి, వాళ్ళందరూ చూపించుకోవాలి. ఇది సైలెంట్ డిసీజు కాబట్టి ఈ అవేర్నెస్ మీ అందరికీ ఉపయోగపడిద్దని ఆశిస్తూ మీరందరూ ఎవరైనా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంటే అందరూ వచ్చి తప్పకుండా చెస్ట్ చేయించుకోవాలి. దిస్ ఈజ్ గ్లకోమా వీక్. ఈ వారం అంతా గ్లకోమా గురించి జనాలకి అవగాహన తెలుసుకోవటానికి చేస్తున్నాము. ఇది గ్లకోమాలో సైలెంట్ కిల్లర్ అంటారు. ఎందుకు అంటే సెంట్రల్ విజన్ బాగానే కనిపిస్తుంది, పేషెంట్కి ఏం లక్షణాలు ఉండవు, పక్క చూపు తగ్గిపోతుంది. పక్క చూపు తగ్గిపోవడం వల్ల జనాలు గమనించుకోలేరు. సో మాకు చూపు బాగానే ఉంది అనుకొని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. సో అవేర్నెస్, గ్లకోమా అవేర్నెస్ అందరికీ ఉండాలి. నీటి కాసులు అంటే ఏంటి, దాని గురించి దాని లక్షణాలు ఏంటి అనేది జనాలకి తెలుసుకోవటం వల్ల ఎర్లీగా ముందు జాగ్రత్త చర్యగా చెకప్ చేయించుకుంటూ ఉంటారు. అందుకే ఈ గ్లకోమా అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుపుతున్నాము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఎంఏ శాఖల్లో, అట్లాగే అఖిల భారత నేత్ర వైద్యుల సంఘం
లో విభాగం అయినటువంటి గ్లకోమా సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో గత వారం రోజులుగా గ్లకోమా అవగాహన వారోత్సవాన్ని జరపడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా ఈరోజు విజయవాడలో ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వాసన్ ఐ కేర్ వారు సహకరిస్తున్నారు. గ్లకోమా అనేది ఒక కంటి జబ్బులన్నింటిలో కూడా ప్రమాదకరమైన జబ్బు. రెండు విషయాల వల్ల ఇది ప్రమాదకరం. ఒకటి, దీంట్లో వేరే ఇంకేమీ సూచనలు ఏమీ ఉండవు. ముందుగా చాలా వరకు చూపు తగ్గినా కానీ దీని గురించి రోగులకు అవగాహన రాదు, అట్లాగే పోయిన చూపు తిరిగి రాదు. ఈ రెండు కారణాల వల్ల దీని మీద అవగాహన ప్రజల్లో పెంపొందించాలనేది ఐఎంఏ అట్లాగే అఖిల భారత నేత్ర వైద్యుల సంఘం యొక్క ఆశయం. ఆశయానికి ప్రతి సంవత్సరం కూడా ఈ వారాన్ని ఇట్లా నిర్వహిస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా విజయవాడ పట్టణ ప్రజలకు అవగాహన పెంపొందించడానికి ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. గ్లకోమా డిఫరెంట్ టైప్స్ ఉండుద్ది. కొన్ని యూజువలీ ఏంటంటే కంట్లో ఒత్తిడి ఎక్కువ ఉండి గ్లకోమా ఉండుద్ది. కంటి చూపు పేషెంట్కి లాస్ట్ స్టేజ్ వరకు కంటి చూపు బాగానే ఉంది అని అనుకుంటారు. గ్లకోమా ఉన్నా కానీ లాస్ట్ స్టేజ్ వరకు ఉన్నా కానీ సెంటర్లో చూపు బాగుంటుంది కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. చుట్టుపక్కల నుంచి చూపు తగ్గుతూ ఉండుద్ది. అది తెలుసుకోవటానికని హాస్పిటల్కి వస్తే తప్ప, స్క్రీన్ చేయించుకుంటే తప్ప వాళ్ళకి అర్థం కాదు. సో 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు అందరూ తప్పనిసరిగా వచ్చి కంటి హాస్పిటల్లో వచ్చి గ్లకోమా గురించి చూపించుకుంటే అది ఉందా లేదా. గ్లకోమా లైఫ్ లాంగ్ కంటిన్యూయింగ్ డిజీజ్ పేషెంట్కి. గ్లకోమా ఉంది పేషెంట్కి అంటే అది లైఫ్ లాంగ్ ట్రీట్మెంటు. ఆ ఉన్న చూపుని కాపాడటానికి మేము చేసే ప్రయత్నం, వైద్యం చేసే ప్రయత్నం. సో తప్పనిసరిగా 40 ఏళ్ళు పైబడిన వాళ్ళు అందరూ వచ్చి కంటి హాస్పిటల్లో గ్లకోమా గురించి చూపించుకోండి ఉందా లేదా అనేది. కొండపల్లి ఖిల్లాలో ఎంతో ప్రసిద్ధిగాంచిన హజరత్ గాలిబ్ షాహీద్ దర్గాపై వస్తున్న ఆరోపణలపై న్యాయ విచారణ జరిపి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లిం మైనార్టీ నాయకులు సయ్యద్ అహ్మద్ అసారి డిమాండ్ చేశారు. పవిత్రమైన దర్గా పరిధిలో ఉన్న భూముల ఆదాయాన్ని గత 22 సంవత్సరాల నుండి లెక్కలు సరిగ్గా చూపించకపోవడంతో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. నగరంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ నాయకులు మాట్లాడుతూ దర్గాపై వస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం జోక్యం చేసుకుని విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీద ముజావరులకు 22 సంవత్సరాల నుండి ఇంటి చుట్టూ తిప్పించుకొని అది ఇది ఇది అది అని పనికిరాని మాటలు చెప్పి బీద ముజావరులందరికీ ఇంటి చుట్టూ తిప్పుకుంటున్నారు. ఇది ఎక్కడ న్యాయం అండి? వెంటనే ఈ విషయంలో వక్ఫ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ వారు కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఎలక్షన్ వేసి కమిటీని నిర్ణయించాలి. వీళ్ళు వాడేసిన డబ్బులు ప్రతి రూపాయి జాగ్రత్తగా రసీదులతో సహా అప్పచెప్పాలి. ఈ వివరాలన్నీ పెద్దవారు కల్పించుకొని దర్గాకి న్యాయం చేస్తారు, హజరత్ గారికి న్యాయం చేసి హజరత్ గారి ఆశీస్సులు పొందుతారని కోరుకుంటున్నాను. మా హజరత్ గారు ఏ హజరత్ గారికి లేని చరిత్ర ఉన్నది. కొండపల్లి ఖిల్లా పైన శిరస్సు లేక కొండపల్లి ఖిల్లాపై నుంచి శిరస్సు లేకుండా భవానీపురం వరకు యుద్ధము చేసుకుంటూ వచ్చిన ఘనత మా హజరత్ గారికే ఉన్నది. అంతటి ఘనత ప్రతిష్ట గారి హజరత్ గారికి, అంత చరిత్ర ఉన్న హజరత్ గారి దర్గా వద్ద పరిశుభ్రత లేదు. పూజారులు టయానికి వెళ్ళరు. మిస్మేనేజ్మెంట్స్ చాలా ఉన్నవి. ఇవన్నీ సరదాగా పట్టించుకోవాలి అని చెప్పేసి వక్ఫ్ బోర్డు వారికి తెలియజేస్తూ, కలెక్టర్ గారికి తెలియజేస్తూ, ప్రభుత్వం వారికి తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయటం అయినది. నా పేరు సయ్యద్ అహ్మద్ అన్సారీ భార్య అని, సయ్యద్ షాహిన నా పేరు. పైన ఖిల్లా మీద దర్గా దగ్గర శుభ్రత లేకుండా, పూజలు సరిగ్గా చేయకుండా, వాళ్ళు టైంకు రాకుండా, పరిశుభ్రత లేకుండా అన్నీ కూడాను పాడు చేయటం జరుగుతుంది. చేయరాని పనులు వాళ్ళు చేస్తున్నారు అక్కడ. అలా చేయకుండా మంచిగా చేసేటట్టు కోరుకుంటున్నాను. పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి జనసేన రాజీ లేని పోరాటం చేసిందని జనసేన నేత పోతిన మహేష్ తెలిపారు. మరొక్కసారి అధిష్టానం ఆలోచన చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే టికెట్ కోరుతూ పోతిన వెంకట మహేష్ శాంతియుతంగా ధర్నా చేపట్టారు. ధర్నాకు పోతిన మహేష్ అభిమానులు, జనసేన నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మహేష్కు ఎమ్మెల్యే సీటు కేటాయించాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ తనకు పవన్ కళ్యాణ్ సీటు ఇస్తానని, హైదరాబాద్లో ఇంటికి పిలిచి మరీ పనిచేసుకోవాలని సూచించారని పేర్కొన్నారు. ప్రతి డివిజన్లో జనసేన కార్యాలయాలు ప్రారంభించామని, తన కుటుంబం మొత్తం ప్రచారంలో పాల్గొంటోందని, ఇప్పుడు పొత్తు పేరుతో సీటు బీజేపీకి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. గెలిచే సీటు తీసుకెళ్లి భారతీయ జనతా పార్టీకు ఎలా అప్పగించారని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ ఓట్లున్న ప్రాంతంలో బీజేపీ గెలుస్తుందా, జనసేన క్యాడర్ మొత్తం తీవ్ర నిరాశలో ఉందన్నారు. తనకు సీటు ఇస్తే గెలిచి కానుకగా అధినేతకు ఇస్తా, సీటు లేదంటే ఇదే పవన్ కళ్యాణ్ పోటీతో పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నికల బరిలో ఉంటానని స్పష్టం చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు పోతిన మహేష్ నీకే రెండో జాబితాలో విడుదల చేస్తా ఉన్నామని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్వయంగా నన్ను హైదరాబాద్ వారి ఇంటికి పిలిపించి మరి చెప్పడం జరిగింది. ఇది 14 రోజుల కిందట పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో వారి ఇంట్లో నన్ను పిలిపించి మాట్లాడారు. మరి నన్ను తీసుకెళ్లినటువంటి వ్యక్తుల్లో లింగమనేని రమేష్ గారు కూడా ఉన్నారు. మహేష్ రెండో జాబితాలో నీ పేరు వస్తుంది, మరి నువ్వు వెళ్ళి ఎన్నికలు పనిచేసుకోమని చెప్పారు. నేను కూడా ఆ విధంగానే విజయవాడ నగరానికి వెంబడే తిరిగి వచ్చి అనేక కార్యాలయాలను కూడా తెరిచి ఎన్నికల ప్రచారం చేయడం మొదలుపెట్టాం. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మరి ప్రకటించిన తర్వాత గత 4-5 రోజులుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సీటుని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తున్నాననేటువంటి మాటలు మీడియాలో పెద్ద ఎత్తున వచ్చాయి. జనసేన పార్టీ సీటుని ఎందుకు త్యాగం చేయాలి, ఎవరి కోసం త్యాగం చేయాలి? మేము బలంగా లేమా, బలంగా పోరాటం చేయలేదా? జనసేన పార్టీ కోసం, పవన్ కళ్యాణ్ గారి కోసం నాతో పాటు విజయవాడ నగరంలో ఉండేటువంటి పార్టీ కేడర్ కానీ, పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి కేడర్ కానీ బలంగా నిలబడ్డారు కదా. నాతో పాటు మరి మహిళలు కూడా పెద్ద ఎత్తున కేసులు పెట్టించుకున్నారు, పవన్ కళ్యాణ్ గారి కోసం, జనసేన పార్టీ కోసం నిలబడ్డారు. ఇటువంటి తరుణంలో మరి పార్టీ భవిష్యత్తు, నాయకుల భవిష్యత్తు రాబోయే రోజుల్లో గందరగోళంలో పడేటువంటి ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మేమందరం కూడా ప్రజలకి జనసేన పార్టీ తరపున, జనసేన పార్టీ ప్రతినిధులుగానే సేవ చేయాలనుకుంటున్నాం, నాయకులుగా ఉండాలని అనుకుంటున్నాం. వేరే పార్టీ జెండా కూలీలుగా మాత్రం పనిచేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఈ సీటు, పశ్చిమ నియోజకవర్గ సీటు మాకే కేటాయించాలి. అది న్యాయం, ధర్మం, న్యాయం, ధర్మం. పవన్ కళ్యాణ్ గారు నన్ను వారి ఇంటికి పిలిపించి రెండో జాబితాలో నా పేరు ప్రకటిస్తానని చెప్పారు. ఆ మాటకే వారు కట్టుబడి ఉండాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. బీసీ కులాలను పట్టించుకునే రాజకీయ పార్టీలు నేడు కరువయ్యాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు సీరం నాగమల్లేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. 136 కులాలు ఉన్న బీసీలకు నేడు ఏ రాజకీయ పార్టీలు సీట్లు ఇవ్వడం లేదని అన్నారు. బీసీ అభ్యర్థులకు మాత్రమే తాము ఓట్లు వేస్తామని, లేకుంటే నోటాకే తమ ఓట్లు వేస్తామని హెచ్చరించారు. కోమల విలాస్ సెంటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. మా బీసీ వ్యక్తి ఎక్కడ పోటీ చేస్తున్నాడో అక్కలకే వాళ్ళకే మేము ఓట్లు వేస్తామండి. ఇండిపెండెంట్ అవనే, ఏ పార్టీ అవనే, మీ బీసీలకే ఓట్లు వేస్తాం. లేకపోతే తీసుకెళ్ళి నోటా వేసుకుంటాం, మీ ఓట్లు మాత్రం నోటా కేస్తాము. బీసీలు విజయవాడలో ఉన్న రాజకీయ పార్టీ అన్ని సామాజిక వర్గాల న్యాయం జరిగినాయి. కాపుకు జరిగింది, కమ్మకు జరిగింది, ఏ కులానికి జరిగింది, ఏ కులానికి, వైశ్య కులానికి కూడా జరిగింది. సామాజిక వర్గానికి, బీసీ సామాజిక వర్గానికి ఎవరు చేశారు, దేని చేశారు అప్పటికొచ్చి ఎన్టీఆర్ జిల్లాలో సీట్లు ప్రకటించలా? అలాగే మా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎక్కడ పోతుంది అంటే ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకొస్తే రాజకీయ పార్టీలు వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తారు, సీట్లు ఇచ్చేస్తారా? ఇక ఫస్ట్ నుంచి కష్టపడే వాళ్ళకి రాజకీయ పార్టీలు మాకు సీట్లు ఇవ్వరా? మీ ఇష్టమేనా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూడా ఎందుకు పెట్టాలి మాకు? మమ్మల్ని ఎందుకు మాకు మమ్మల్ని చేసినారు? మీరు ఏం చేస్తారు మాకు? అసలు ఏంటి, ఎక్కడ పోతుంది వ్యవస్థ? విలువలు ఉన్న రాజకీయాల్లో రాజకీయ విలువలు లేవు. ఎవరు సంచి తీసుకొస్తే ఆడికి ఇస్తారు సీటు. అసలు ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది? అసలు ఆ బీసీల గురించి పట్టించుకున్న వాళ్ళు ఎన్టీఆర్ జిల్లాలో ఏంటిది 14 లక్షల ఓట్లు ఎస్సీ కానీ బీసీలు కానీ ఎక్కడ పోతుంది? పశ్చిమ నియోజకవర్గం 100,000 ఓట్లు ఉన్నాయి. 100,000 ఓట్లు ఉన్న రోజు ఈ రోజు బీసీ మొన్న కష్టపడ్డ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తికి కూడా సీటు ఇవ్వకపోయింది. మా బీసీ కులానికి సంబంధించి ఆయన 10 సంవత్సరాల నుంచి రాజకీయాలు తిరుగుతున్నాడు. కోట్లు కోట్లు ఖర్చు పెట్టే బీసీలు ఆస్తులు అమ్ముకొని ఎవరికి ఇస్తున్నారు? ఇవన్నీ ఏం జరుగుతుంది? మేమైతే ఈ రోజు నుంచి మీ చేసేది ఒకటే బ్రతికింత, ఆ అమ్మవారి సాక్షిగా ఒకటే నిర్ణయం తీసుకుంటున్న బీసీలు అంతా కలిసి ఎన్టీఆర్ జిల్లాలో
జరుగుతున్న అన్యాయం గురించి మీ ఒకటే మాట్లాడుతున్నాం. మా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వండి. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ను అభ్యర్థిగా ప్రకటించడం ఆనందదాయకమని 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి హర్షం వ్యక్తం చేశారు. అవినాష్ ను అభ్యర్థిగా ఎంచుకుని తమకు గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్ కు అవినాష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్న వైసీపీ సమన్వయకర్త దేవినేని అవినాష్ ను అభ్యర్థిగా ప్రకటించడం ఆనందదాయకమని 21వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి హర్షం వ్యక్తం చేశారు. అవినాష్ ను అభ్యర్థిగా ఎంచుకుని తమకు గిఫ్ట్ ఇచ్చిన సీఎం జగన్ కు అవినాష్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు. ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మా అవినాష్ గారి సీట్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే 3.5 సంవత్సరాల నుంచి ఆయన ఇన్ఛార్జిగా ఉండి చేసినటువంటి సమృద్ధి పథకాలు కానీ ఈ కానీ అన్నీ చూసి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చినందుకు చాలా సంతోషం. అలాగే ఆయన ఎలా గిఫ్ట్ ఇచ్చారో మాకు అవినాష్ గారిని, మేము గెలిపించుకుని మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ ఇస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయే కాలంలో మనము ఎమ్మెల్యేగా సీఎంగా మేము మళ్ళీ చూస్తామని చెప్పి బల్లా గుద్ది అందరికీ చెప్పడం జరుగుతుంది. దేవినేని అవినాష్ గారు విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా అనౌన్స్ చేయడం శుభసూచకం. ఎందుకంటే కృష్ణలంక చరిత్రలో 60 సంవత్సరాల కళని ఇదే రోజు బ్రహ్మరంభాపురం జీవో ఇళ్లపట్టాలు జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. రానున్న కాలంలో ఈ విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తను నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉంటేనే దాదాపు 650 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. రానున్న కాలంలో ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఒక పెద్ద మోడల్ డివిజన్గా మోడల్ కాన్స్టెన్సీగా నియోజకవర్గం తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తాను. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చరిత్ర కలిగినటువంటి విజయవాడ నగరంలో దేవినేని నెహ్రూ గారు తనయుడు దేవినేని అవినాష్ గారికి తూర్పు నియోజకవర్గ టికెట్ అనౌన్స్మెంట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతకంటే కూడా మరి ఏంటంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి దాదాపు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి 50% వరకు టికెట్లు ఇచ్చినటువంటి చరిత్ర సృష్టించాడు భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 సీట్లు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఒక మైనార్టీ సోదరుకు కూడా విజయవాడ నగరంలో టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి జనసేన పార్టీ ఒక బీసీ నాయకుడు పోతిన మహేష్ని రాజకీయంగా పట్టణ పెట్టుకున్నారని కూడా ఒక బీసీ నాయకుడికి ఈ విధంగా తెలియజేస్తూ 175 నియోజకవర్గాల్లో మొట్టమొదటిసారిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి మీద మా అందరి కార్యకర్తల మీద ఏ విధమైతే నమ్మకం పెట్టి ఆ నమ్మకాన్ని తప్పకుండా ఆయన గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఈరోజు ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా దేవినేని అవినాష్ బాబు గారికి టికెట్ ఇచ్చి ఒక మంచి పనిచేశారు. దేవినేని అవినాష్ గారికి టికెట్ ఇవ్వడం అంటే మా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. దేవినేని అవినాష్ గారిని మేమందరం కూడా కష్టపడి పనిచేసి సైనికుల్లాగా పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అభివృద్ధి చేతకాని ప్రభుత్వాలు వైసీపీ, టీడీపీ అని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు విమర్శించారు. విజయవాడ అభివృద్ధికి టీడీపీ, వైసీపీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. నగరం అభివృద్ధి చెందాలంటే సిపిఎంతోనే సాధ్యమని తెలిపారు. మార్పు కోసం అనే నినాదంతో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాబురావు ఆధ్వర్యంలో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలో డాబాకొట్టు సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ అభివృద్ధి చేతకాని వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలని విమర్శించారు. విజయవాడలో ఓట్లు అడిగే అర్హత వారికి లేదన్నారు. కేవలం 2 ఫ్లైఓవర్లు నిర్మించి అభివృద్ధి చేశామని సీఎం జగన్ చెప్పడం సిగ్గుచేటన్నారు. నగరం అభివృద్ధి చెందాలంటే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమ అమూల్యమైన ఓటును సిపిఎం అభ్యర్థులకు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మెట్రో రైలు అన్నారు విభజన చట్టంలో. కేంద్రం అడగలే పెట్టలేదు, తెలుగుదేశం వైసీపీ అడగలేదు. మరి వీళ్ళు మనకే విజయవాడని ఏం చేయగలుగుతారు? అంతేకాదు గవర్నమెంట్ ఆసుపత్రిలో ఒక మంచం మీద 3 గర్భిణీ స్త్రీలు ఉంచుతూ ఉంటే 6 ఏళ్ల నుండి శిలాఫలకం వేసి భవనాన్ని కూడా కట్టలేకపోయారే
ఇదే మీరు విజయవాడకి బాగు చేసింది. ఇదే కాదు, ఈరోజు నగరంలో ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టారు? చెత్త మీద పన్ను, ఇంటి పన్నులు, కరెంటు ఛార్జీలు, ఇదా మీరు చేసింది. అందుకే ఆలోచన చేయండి. తెలుగుదేశాన్ని చూశారు, వైసీపీని చూశారు, ఈసారి కమ్యూనిస్టులకి విజయవాడ సెంటర్లో అవకాశం ఇవ్వండి. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే 4-5 పార్టీల మార్చే నాయకులు ఎవరు? స్వాతంత్ర సమరయోధుల భూముల్ని కబ్జా చేసిన నాయకులు ఎవరు? దేవాలయ భూములను కూడా వదిలిపెట్టకుండా మింగేసిన నేతలు ఎవరు? మరి అటువంటి వాళ్ళకి మళ్ళీ ఓటేయటం అంటే మన వేళతో మన కళ్ళను పొడుచుకోవడం అవుతుంది. మీరు సిపిఎంకి ఓటు వేయండి, చెత్త పన్ను రద్దు చేపిస్తాం, సింగనగర్లో 2 ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించేటప్పు అనుకుంటాం. వీళ్ళెవరూ చేయలేదు. అదే కాదు, ఆగిపోయినటువంటి ఫ్లైఓవర్లు, అండర్ బ్రిడ్జీలు పూర్తి చేయించే బాధ్యత మాది. కాబట్టి ఆలోచించండి, మన విజయవాడని మార్చుకుందాం, విజయవాడని కాపాడుకుందాం, అవినీతి పరులైన కబ్జాదారులైనటువంటి నగరాన్ని రక్షించుకుందాం. సిపిఎంకి ఓటేయమన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందిస్తూ చిత్తశుద్ధితో పనిచేసిన తనను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారని డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ తెలిపారు. తనకు పదవి ఇచ్చిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానని తెలిపారు. ఏపీ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా డాక్టర్ మీర్జా షంషీర్ ఆలీబేగ్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లబ్బీపేటలోని కార్పొరేషన్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఆయనను ముస్లిం సంఘాల పెద్దలు, వైసీపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవలు అందించానన్నారు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ముస్లింలకు 4% రిజర్వేషన్ ఇచ్చారని, రిజర్వేషన్ వల్ల ముస్లిం మైనారిటీలు ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం లభించిందని, ముస్లింలు ఎప్పటికీ ఆయనకు రుణపడి ఉంటారన్నారు. పార్టీకి ఆవిర్భావం నుంచి సేవలు అందించిన నన్ను ఈరోజు గుర్తించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యతను అప్పగించినందుకు వారికి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తూ 2014-19 సార్వత్రిక ఎన్నికల్లోనూ, అదేవిధంగా స్థానిక సంస్థల్లోనూ వైఎస్ఆర్సిపి జెండా పశ్చిమ ప్రకాశంలో ఎగరవేయడంలో మరి నా వంతు బాధ్యతను నేను చేపట్టడం జరిగింది. కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, వర్గం చూడమని స్పష్టంగా చెప్పి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ సంక్షేమ పథకాలను అందేలా చేయడం జరిగింది. జనాభాలో దాదాపు 85% మందికి ఈ సంక్షేమ పథకాలు చేరడం జరిగింది. ఈరోజు ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందించడం జరిగింది. గతంలో ఆ పరిస్థితి లేదు. మరి అంతేకాకుండా గతంలో 2019 ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలో 99% హామీలను, మేనిఫెస్టోలో ఇచ్చిన వాటిని అమలు పరిచిన ఘనత కూడా ఈ దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. మేనిఫెస్టోలు తయారు చేయడం, వాటిని బుట్టదాఖలు చేసే సంస్కృతి ఉన్న ఈ కాలంలో ఇచ్చిన మాటకు కట్టుబడి చెప్పాడంటే చేస్తాడంతే అనే విధంగా చెప్పేదే చేస్తారు ముఖ్యమంత్రి గారు, చేసేదే చెప్తారని ప్రజల్లో ఒక విశ్వసనీయతను మరి కల్పించిన పరిస్థితి. వారికి ఈ సందర్భంగా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. May 13 జరగనున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి విజయం కోసం పనిచేస్తామని జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వీనర్ బాండిత శంకర్ తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం కార్యకర్తలు, నాయకులు క్రమశిక్షణతో పనిచేయాలని, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జనసేన తరపున గత ఎన్నికల్లో పోటీ చేసిన వారికి టిక్కెట్లు ఇవ్వలేదని, ప్రస్తుతం రాష్ట్రాభివృద్ధి, సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కోరారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు జనసేన కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని తెలిపారు. రేపు జరగబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలవాలని మీ అందరి ద్వారా ఈ ప్రజానీకాన్ని కోరుకుంటున్నాం. అలాగే మేము జనసేన పార్టీ తరపున పొత్తులో భాగంగా 21 సీట్లు తీసుకున్నాం. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, మిగతా 175 దీంట్లో కూడా వాళ్ళకి పోగా మాకు 25 సీట్లు తీసుకున్నాం. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 తీసుకున్నాం. మరి దీని అందరికి కూడా కట్టుబడి మేము జనసేన పార్టీలో తిరిగే ప్రతి కార్యకర్త, ప్రతి మహిళా కార్యకర్త కూడా
ఈ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని, ఎవరికి కూడా ఏ ఇబ్బంది కలగకుండా జనసేన కార్యకర్తలు పనిచేయాలని కూడా నేను పిలిపినివ్వడం జరుగుతుంది. మరి పొత్తులో భాగంగా సీట్లు పోయినప్పుడు కొంతమంది ఆశావహులు బాధపడుతూ ఉంటారు, మరి దానికి పెద్దలు పవన్ కళ్యాణ్ గారితో చర్చించి ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మనందరికీ బిగ్ బాస్ కళ్యాణ్ గారే. కళ్యాణ్ గారి దగ్గర మీరు మాట్లాడిన తర్వాత రోడ్డు ఎక్కాలే తప్పే ఎవరూ కూడా రోడ్డు మీదకి వస్తే ఇక్కడి నుంచి సెంట్రల్ ఆంధ్ర జోన్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఈ ఏరియాలు అన్నిటికి కూడా నేను ఆంధ్ర జోన్ కన్వీనర్ని, ఎలక్షన్ కన్వీనర్ని. మీరు ఏదైనా బహిరంగంగా జనసేన పార్టీని కానీ కించపరిచిన, జనసేన పార్టీ కార్యకర్తల్ని అవమానపరిచిన చూస్తూ ఊరుకోదు పార్టీ. తక్షణం ఎవరైనా ఏమైనా చేస్తే మట్టికి తగిన చర్యలు తీసుకుంటున్నది కానీ కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ఎవరైతే రోడ్డు మీదకి వస్తానో వాళ్ళకి తెలియజేస్తున్నా. వార్త ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.